వలలో మరో అవినీతి చేపచిక్కింది. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పవనసుతరాజు బీట్ ఆఫీసర్ వసీంలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. మేడారం తండాకు చెందిన బుక్య గంగాధర్ అనే వ్యక్తి తన ఇంటికి కరెంటు వినియోగించే విషయంలో జగిత్యాల డిఎఫ్ఓకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే లంచం ఇవ్వనిదే సంతకం పెట్టేది లేదని అధికారులు తేల్చి చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమను సంప్రదించాలని ఏసీబీ అధికారులు పిలుపునిచ్చారు. సార్ చెప్పండి. చెప్పండి సార్. మనకు అక్టోబర్ 11 రోజు ముఖ్య నాయకుని మేడారం తండ సారంగపూర్ మండలం చెందిన అతను మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అతని తండలో అతనికి ఒక రెండు ఇల్లులు ఉన్నాయి. అతనికి రావాల్సిన పనికి ఎవరన్నా పబ్లిక్ అధికారి లంచం అడిగితే 106 వరకు కంపల్సరీ కాల్ చేయగలరు. రౌండ్ ది క్లాక్ పనిచేస్తుంది. 106 వరకు మీరు ఎనీ రాత్రి పగలు ఏమి తేడా లేకుండా పనిచేస్తుంది. మీరు దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు ఏసీబీ అధికారులకు సహకరించి పబ్లిక్ కూడా సహకరించాలని కోరుతున్నాను. సార్లకు ఫోన్ రికార్డ్ సార్ ఒక వారం ఏసీబీ వీళ్ళు పెట్టే టార్చర్ పెడితేనే వాళ్ళు ఫస్ట్ 20,000 ఇవ్వమన్నారా సార్? ఇల్లు 10,000 20,000 ఇవ్వమన్నారు. రెండు ఇల్లు ఉండదు సార్, మొత్తం రెండు ఇల్లు చెడిపోయినాయి ఉన్నాయి సార్. అయితే నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, పంట వస్తుంది, నేను ఎంతో కొంత కట్టుకోగలుగుతా, అప్పు తీర్పుకోగలుగుతా. అప్పు తీరకపోతే ఒక 10 కోట్లు అమ్ముకుంటా సార్.